Hi, hello everyone. What's up, people? Name me Vishnuvardhan. I'm your boxing and kickboxing coach. You're in the world of Shala Boxing Studio. Today, we are going to talk about boxing and major mistakes. Boxing is common mistakes. Chala major mistakes. These mistakes are made punch power rock bottom gani, foot movements are rock bottom gani. Okay, first mano foot movement nunchi chuddam mistakes em enti anedi chudandi. First mano footwork nunchi chuddam. So footwork lo mistakes chese common mistakes anadu telusa, guarding pettina tarvata ee position anta okay. Okay, position pettina tarvata idi position kada, kontha mandi major mistakes inko mistakes enante ee legs idi baidi tipputuntaru, idi idi tippadam atla undakoddu. టూ లెగ్స్ ఇన్సైడ్కి తిరిగి ఉండాలి అండ్ రెండు 35 degrees యాంగిల్లో టర్న్ అయి ఉండాలి. బ్యాక్ లెగ్ మాత్రమే లిఫ్ట్ చేసి ఉండాలి. ఇట్లా ఒకసారి యాంగిల్ చూపించు. ఈ బ్యాక్ లెగ్ మాత్రమే హీల్ లిఫ్ట్ చేసి ఉండాలి. ఇది ఇక్కడ నార్మల్గా ఆనిచ్చి ఉండాలి అండ్ నీస్ రెండు బెండ్ చేసి ఉండాలి. ఓకే, లాస్ట్ రైట్కి ఉంటే కనుక మనం పడిపోతాం, పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావు. అందుకని చెప్పి నీస్ బెండ్ చేసి ఉండాలి. బాడీ వెయిట్ రెండు లెగ్స్ మీద ఈక్వల్గా ఉండాలి. ఒకదాని మీద ఎక్కువ ఇట్లా బెండ్ అయి ఉండకూడదు, లేదా ఇట్లా బెండ్ అయి ఉండకూడదు. ఈక్వల్గా ఉండాలి, రెండు లెగ్స్ మీద బాడీ వెయిట్ ఈక్వల్గా ఉండాలి. ఇది ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈ ఫుట్ ఉంది కదా, ఫస్ట్ అందరు ఎట్లా ఈ ఫస్ట్ ఈ ఫుట్ని ఫుట్ వేసేటప్పుడు ఫస్ట్ మన ఫార్వర్డ్ లెగ్ ఏది ఉంది, లెఫ్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ లెగ్ వేసుకుని తర్వాత రైట్ లెగ్ వేసుకోవాలి. ఓకే, కాకుండా అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ రైట్ లెగ్ తీసుకొచ్చి ముందుకి తర్వాత తీసుకెళ్తారు. ఒక ఇది ఆర్థోడాక్స్ స్టాన్స్. ఒకవేళ సౌత్ పా ఉంటే కనుక ఇది లెఫ్ట్ లెగ్ బ్యాక్ వస్తుంది, రైట్ లెగ్ ఫ్రంట్ వస్తుంది. మన ఇప్పుడు ఆర్థోడాక్స్ స్టాన్స్ కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ ఉంటుంది, బ్యాక్ లెగ్ రైట్ లెగ్ ఉంటుంది. బ్యాక్లో ఫస్ట్ మనం ఫార్వర్డ్ చేసేటప్పుడు ఫస్ట్ లెగ్ ఏం తీయాలంటే లెఫ్ట్ తీయాలి, తర్వాత ఇది తీయాలి. ఇప్పుడు బ్యాక్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏది తీయాలి, రైట్ తీసిన తర్వాత లెఫ్ట్ తీయాలి. కాకుండా బ్యాక్ వెళ్ళేటప్పుడు అందరూ ఏం చేస్తారంటే మిస్టేక్, ఫస్ట్ లెఫ్ట్ తీసిన తర్వాత ఇది తీస్తారు. ఓకే, అట్లా రాకూడదు, అప్పుడు లెగ్స్ రెండు దగ్గరికి అయిపోయి బ్యాలెన్స్ ఉండదు. ఓకే, ఫస్ట్ ఇది సైడ్కి వెళ్ళేటప్పుడు కూడా మనం రైట్ సైడ్కి వెళ్తున్నాం, రైట్ సైడ్కి వెళ్ళేటప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు రెండు లెగ్స్ సైడ్కి వచ్చేసి ఇట్లా ఇట్లా రావాలి. ఇటు వెళ్ళేటప్పుడు కూడా అంతేగాని మనం ఏ సైడ్ అయితే వెళ్తున్నామో దానికి ఆపోజిట్లో రాకూడదు. ఓకే, ఇది అండ్ ఇప్పుడు జంపింగ్ మూమెంట్లో చూద్దాం. జంపింగ్ మూమెంట్లో చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? ఇది జంపింగ్ మూమెంట్ కదా, చిన్న ఫుట్ కూడా చూపించు. జంపింగ్ మూమెంట్ కదా, ఈ జంపింగ్ మూమెంట్లో అందరూ ఫస్ట్ ఏం చేస్తారంటే ఇందాక చెప్పినట్టు ఫస్ట్ జంప్ చేసేటప్పుడు రైట్ లెగ్ తీస్తారు. ఫార్వర్డ్ జంప్ చేసేటప్పుడు ఇట్లా వస్తుంది జంప్ అప్పుడు. ఓకే, లేకపోతే ఇట్లా ఊపుతారు. ఇది కాదు పర్ఫెక్ట్గా చూడండి, మనకి ఈ టూ జాయింట్స్ అనుకోవద్దు, ఇదంతా ఒకటే జాయింట్ అనుకోండి, రెండు ఈక్వల్గా జంప్ రావాలి. ఓకే, అప్పర్ పార్ట్ లోయర్ పార్ట్ రెండు జంప్లో ఉండాలి, అప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా బాక్సింగ్ మూమెంట్ అనేది వస్తుంది. ఓకే, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గాడ్ పెట్టిన తర్వాత ఇది ఫస్ట్ 1 2 1 2. ఓకే, 1 2 ఫస్ట్ కింద ఫస్ట్ ఫస్ట్ గాల్లోకి ఎగరాల్సింది కూడా ఇది, ఆ తర్వాత ఇది ఇది రావాలి పైకి. ఫస్ట్ ల్యాండ్ అవ్వాల్సిన ఇది, తర్వాత ఇది ల్యాండ్ అవ్వాలి ఫార్వర్డ్కి అయితే. ఎందుకంటే ఈ రెండింటికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట, చాలా మిల్లీ సెకండ్స్ ఇదంతా అయిపోవాలి. చూడు, బ్యాక్ బ్యాక్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ బ్యాక్ ఫార్వర్డ్, ఫస్ట్ ఫార్వర్డ్ అంటే ఏదంటే అది. ఓకే, ఈ రెండు లెగ్స్ రెండు దగ్గరికి అవ్వకూడదు, చాలామంది కొడుతుంటారు ఇట్లా చేస్తుంటారు, ఈ రెండు ఇట్లా అవ్వకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనం పంచ్ కొడతాం కదా, పంచ్ కొట్టిన తర్వాత కూడా ఫుట్ ఏం చేస్తారంటే ఇట్లా కొట్టినప్పుడు బాల్ టర్న్ చేస్తారు, మళ్ళీ పంచ్ వెనక్కి తీసేటప్పుడు ఇట్లా తిరిగిపోతారు, ఈ రెండు లెగ్స్ ఇట్లా కలిసిపోతాయి, ఇట్లా కూడా జరగకూడదు. ఓకే, మనం ఫస్ట్ చూడండి ఎంతైతే పంచ్ ముందు కొట్టామో అంతే ఫుట్ వెనక్కి తీయాలి, దట్టు పంచ్ తిప్పినప్పుడు ఇది ఇట్లా తిప్పద్దు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ పంచ్ కొట్టినప్పుడు ఈ ఫుట్ అనేది మన పొజిషన్ ఉందనుకోండి, ఈ పొజిషన్ ముందుకెళ్ళాలి, అంతే తప్ప ఈ పొజిషన్ ఉంది కదా అని చెప్పి ఇటు తీసుకెళ్ళకూడదు. ఇటు తీసుకెళ్తే ఈ రైట్ లెగ్ మనం కొట్టేటప్పుడు తిప్పేటప్పుడు ఇక్కడ అడ్డుకుంటుంది, రైట్ పంచ్ పర్ఫెక్ట్గా రాదు. ఓకే, కావాలంటే చూడండి నేను మీకు ఒక లైన్ మీద చూపిస్తాను. నాకు ఈ సెంటర్లో ఈ లైన్ ఉంది కదా, నా ఫుట్ ఇట్లా ఉంది కదా, టూ లెగ్స్ మధ్యలో లైన్ ఉంది, ఆ లైన్ మీద నేనున్నాను. ఓకే, నా లెగ్ చూడండి ఇటు దాటి ఈ లైన్ దాటి ఇటు వెళ్ళదు లెఫ్ట్ లెగ్, ఈ లైన్ దాటి ఇటు రైట్ లెగ్ రాదు, ఈ లెగ్ మీద నేను చేస్తాను, కరెక్ట్గా చూడండి. ఓకే, దెన్ ఫుట్ ఫార్వర్డ్ వేసేటప్పుడు కూడా నా బాడీ ముందుకు పడట్లేదు, వెనక్కి పడట్లేదు, రెండు లెగ్స్ మధ్యలో ఈక్వల్గా ఉంటుంది, సెంటర్లో ఉంటుంది. ఇట్లా ముందుకు పడినా కానీ
బ్యాలెన్స్ మిస్ బ్యాలెన్స్ వెనక్కి పడినా కానీ మిస్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే ఫార్వర్డ్ ఓకే లెగ్ అనేది ఇటు వెళ్ళకూడదు మనం పంచ్ కొట్టేటప్పుడు. బట్ 30 డిగ్రీస్ యాంగిల్లో ఉండండి, యాంగిల్లో ఉన్నాయి సేమ్ యాంగిల్లో ఉన్నప్పుడే ఫార్వర్డ్ చేసుకోవాలి. ఓకే అండ్ ఇప్పుడు ట్విస్ట్ ఇది చూద్దాం, ఈ పార్ట్ చూద్దాం. ఓకే కొట్టినప్పుడు పంచ్ కొట్టినప్పుడు ఇది ఇట్లాగే స్ట్రైట్గా ఉండకూడదు, ఇది తిప్పాలి. ఇది ఎప్పుడైతే రొటేట్ చేస్తామో ఈ యాంగిల్లోనంటే మనకి ఫోర్స్ ఎక్కువ జనరేట్ అవుతుంది, లెగ్ నుంచి వస్తుంది కదా పైకి ఇది జనరేట్ అవుతుంది. అప్పుడు మాత్రం మనం లెఫ్ట్ కొట్టేటప్పుడు రైట్ సైడ్ బాడీని తిప్పాలి కాబట్టి ఎక్కువ ఇటు ఫుల్గా తిప్పేయండి, ఇటు కూడా అంతే. మరి ఇటు తిప్పిన తర్వాత ఇట్లా తీసుకురాకూడదు, ఇది యాంగిల్ అయితే ఫస్ట్ మనం ఉంచున్నాం 30 డిగ్రీస్ యాంగిల్లో సేమ్ అట్లాగే రావాలి. ఓకే అండ్ మర్చిపోయిన చెప్పడం రైట్ ఫుట్ చూపిస్తాను చూడండి, రైట్ ఫుట్ మూమెంట్ ఇట్లా కొట్టినప్పుడు ఇది ఇక్కడ ఇట్లా ఇక్కడ తిప్పకూడదు. ఓకే ఇట్లా కొట్టినప్పుడు కొంచెం ముందు తీసుకురండి, ఎందుకంటే ఈ ఫుట్ మనం ఎంతైతే ముందుకేసాం అంత ముందు తీసుకొస్తే బెస్ట్. ఇట్లా మనం తిప్పిన తర్వాత ఇట్లా నార్మల్ ఇంకా కదిలించుకుని ఇట్లా ఉంటే నార్మల్ పొజిషన్లోకి వచ్చేయాలి. ఓకే అందుకని ఫస్ట్ నేను ఇది ఒక నా చెయ్యి అంత వేసి అరచెయ్యి అంత వేసాను అనుకున్న ముందుకి, సేమ్ ఇది కూడా అంతే వేసుకోవాలి ముందుకి. ఓకే 1 2 3 చాలామంది ఇట్లా పైకి లేపుతున్నారు పూర్తిగా. మళ్ళీ ఒకసారి చేయన్నారు అంటే అసలు పడలా చూడండి, 1 2 ఇట్లా తిప్పాలి. చాలామంది ఏం చేస్తారంటే 1 కొట్టిన తర్వాత ఇట్లా లేపుతారు, ఇట్లా లేపుతున్నా బ్యాలెన్స్ అవుతుంది రాదు. అండ్ ఇంకోటి ఇట్లా అంటే స్టడీ పడుతుంది, ఇట్లా కూడా రాదు. ఓకే ఇట్లా కొట్టిన తర్వాత లెగ్ని పూర్తిగా తిప్పాలి, హిప్ కూడా పూర్తిగా రొటేట్ చేయాలి, అప్పుడు మాత్రం మనిషికి పంచ్ డెలివర్ అవుతుంది. ఓకే అండ్ ఇప్పుడు షోల్డర్ కూడా అంతే సేమ్. ఇప్పుడు పంచ్ చూద్దాం. ఓకే ఇప్పుడు మెయిన్ పంచ్ అన్నమాట, పంచ్లో అందరు చేసే మిస్టేక్స్. పంచ్ ఇట్లా గాడ్ పెట్టిన తర్వాత ఫస్ట్ షోల్డర్ ఎత్తరు, ఫస్ట్ షోల్డర్ ఎత్తాలి. షోల్డర్ ఎత్తాను మన ప్రొఫెషన్, ఎందుకంటే మనం పంచ్ కొట్టినప్పుడు షోల్డర్ కూడా మనం గాడ్ చేయాలి. ఓకే ఇది ఇంపార్టెంట్ అంటే పంచ్ ఇట్లా పైకి కొడతారు లేదా ఇక్కడ నుంచి ఇట్లా దించి ఇట్లా కొడతారు లేదా ఇట్లా కొడతారు. ఇట్లా పంచ్లు ముట్టుకెళ్ళేసినట్టు రాకూడదు, కిందకి దించి కొట్టకూడదు. మనం ఏ యాంగిల్ అయితే పెట్టామో షోల్డర్ పైకి లిఫ్ట్ చేసి ఈ యాంగిల్లోనే పంచ్ మనం తిప్పుతో తీసుకెళ్ళాలి. అండ్ పంచ్ కూడా ఇట్లా పూర్తిగా తిప్పకూడదు, ఇట్లా కొంచెమే తిప్పాలి. ఈ 2 ఫింగర్స్ మాత్రం గట్టిగా తగలాలి. ఓకే ఇది అండ్ కరెక్ట్గా కొట్టాలి. పంచ్లో మిస్టేక్ జరిగితే కనుక మీకే ప్రాబ్లం. అండ్ పంచ్ కొట్టేటప్పుడు కూడా ఇది లాక్ చేయద్దు. ఇక్కడ చూడండి నా హ్యాండ్ ఇట్లా కొట్టాం కదా, నేను దీన్ని కనకల్లు. ఓకే ఈ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. ఇట్లా లాక్ చేయడం వల్ల ఏమవుతుంది, మన పంచ్ అపోనెంట్ కొట్టినప్పుడు ఈ ప్రెషర్ అంతా ఇక్కడ పడుతుంది, ఇక్కడ పడినప్పుడు ఈ ఫ్రాక్చర్ జరుగుతుంది. ఫ్రాక్చర్ అయితే మళ్ళీ ఏమైంది మీరు బాక్సింగ్ వెళ్ళాలి. ఓకే ఒకసారి చూసుకోండి, ఇది ఒకటి మిస్టేక్. ఓకే పంచ్ కూడా చూడండి, పంచ్ ఫుట్ హిప్ మొత్తం ఒకేసారి కదలాలి. ఓకే ఫ్రీగా రావాలి, బిగించద్దు, బిగిస్తే అది కూడా పెద్ద మిస్టేక్. అండ్ ఇప్పుడు రైట్ చూద్దాం, రైట్ కూడా అంతే. లెఫ్ట్ ఎక్కడైతే కొట్టామో రైట్ కూడా మనం అక్కడే కొట్టాలి. ఓకే ఈ లెఫ్ట్ కొట్టినప్పుడు రైట్ ఇక్కడే ఉండాలి, గాడ్ ఇట్లా లాక్ చేసి ఉంచుకోవాలి, కదిలించకూడదు. కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే లెఫ్ట్ కొట్టినప్పుడు రైట్ ఇక్కడ దించుతారు, ఇట్లా కొడతారు ఇట్లా కొడతారు. ఇట్లా కొట్టినప్పుడు ఏంటి, ఒకవేళ అప్పుడు మీరు లెఫ్ట్ మిస్ చేసుకుంటే మీరు రైట్ అంతా ఓపెన్ అయిపోతే మీరు రైట్ మీద అటాక్ చేస్తే మీరు నాకౌట్ అయిపోతారు. అప్పుడు ఎందుకంటే గాడ్ పెట్టుకొని ఉంచండి ఎప్పుడు. అండ్ ఇది కూడా కొట్టిన ఇట్లా లేపద్దు, ఇట్లాగే ఉండాలి. ఇక్కడ ఉన్న తర్వాత లెఫ్ట్ లెఫ్ట్ ఎక్కడప్పుడు కొట్టకూడదు మనం, లెఫ్ట్ మళ్ళీ పూర్తి వెనక్కి వచ్చిన తర్వాత కొట్టకూడదు. లెఫ్ట్ వెనక్కి వచ్చేటప్పుడు మనం పంచ్ తీసుకెళ్ళాలి. ఓకే ఇది కొట్టి ఇది వెనక్కి వచ్చినప్పుడు మనం తీయాలి. ఎట్లా అంటే మనం నడిచేటప్పుడు ఇట్లా నడుస్తాం కదా, ఇది అడుగేసిన అడుగు డౌన్ అయ్యేటప్పుడు ఇది వస్తుంది కదా, ఇది అడుగు చూడు అడుగేసిన తర్వాత సైడ్ చేయలేకపోతే ఏమైంది, సైడ్ చేయండి నా సైడ్ అయితే బాగా కనిపిస్తుంది. ఓకే చూడండి ఇది అడుగేసి ఇట్లా వస్తాం కదా, లేకపోతే మనం అడుగు వేసి ఇట్లా పెట్టి ఇట్లా నడుతుంది కదా స్పీడ్గా, ఇది కింద ఆనేటప్పుడు ఇది లేపుతాం కదా సేమ్ అట్లాగే. పంచ్ కూడా మన పంచ్ కొట్టి వెనక్కి వచ్చేటప్పుడు ఈ పంచ్ రావాలి. ఓకే ఇది ఒక మిస్టేక్. దీంట్లో చూసారు ఇందాక చెప్పాను కదా ఫుట్ కరెక్ట్గా రావాలి, పూర్తిగా రొటేట్ అవ్వాలి, మళ్ళీ ఈ పొజిషన్లోకి వచ్చేయాలి. ఓకే 1 2 కొట్టిన తర్వాత మళ్ళీ నార్మల్ ఇది ఎక్కువ జస్ట్ మనం తిప్పితే నార్మల్ పొజిషన్కి వచ్చేయాలి, అంతేగాని ఇది మొత్తం కలిసిపోతున్నా కాదు. ఇంకోటి ఏంటంటే ఇది కుట్టేసిన తర్వాత కొంచెం లేపి ఇట్లా వేస్తారు, అట్లా కూడా వేయద్దు. జస్ట్ ఇట్లా కొట్టండి, నేల హిట్ చేయండి, నేల హిట్ చేస్తే ఎక్కువ పవర్ జనరేట్ అవుతుంది, మనకి ఎక్కువ సపోర్ట్ కూడా వస్తుంది. ఓకే ఇది 1 2 పంచెస్ కామన్ మిస్టేక్స్. ఇప్పుడు కుక్ చూద్దాం, కుక్ పంచ్ ఏం చేస్తారంటే అందరూ ఇట్లా విసురుతారు, ఇది మిస్టేక్. మన మూవీస్లో చూపిస్తుంది తెలుగు మూవీస్లో ఇట్లా విసురుతారు పంచెస్ కుక్కి, అట్లా ఎప్పుడు చేయద్దు. అట్లా చేయడం వల్ల మీ షోల్డర్ జాయింట్స్ పోతే అండ్ హుక్ ఎట్లా పడితే అట్లా కొట్టద్దు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, హుక్ కూడా
హుక్ మూమెంట్ మొత్తం పర్ఫెక్ట్గా చూసుకోండి. హుక్ టూ టైప్స్ ఆఫ్ హుక్స్ ఉంటాయి, లాంగ్ హుక్ షార్ట్ హుక్. షార్ట్ హుక్ ఏంటంటే మనిషికి దగ్గరగా అపోనెంట్ మన దగ్గరకు ఉన్నప్పుడు షార్ట్ హుక్ వేసుకోవచ్చు. లాంగ్ హుక్ ఏంటంటే ఇది లాంగ్ హుక్, లాంగ్ హుక్ ఇట్లా కొట్టండి, ఇట్లా తిప్పి కొట్టండి. సరే మీరు ఎట్లా ఇట్లా అయితే ఇంకా బెస్ట్, మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా. కాబట్టి చూసుకోండి హుక్ కొట్టేటప్పుడు ఏంటో మనకి కరెక్ట్గా కొట్టాలి, లేకపోతే మనకు టైం వేస్ట్ అవుద్ది. లేకపోతే కనుక అపోనెంట్ దాన్ని మిస్ చేసుకుంటే మనం త్వరగా మనల్ని ఎక్కువ అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇది హుక్, హుక్ కూడా చూడండి, గాట్ వన్ ఇట్లా తిప్పాలి కూడా. ఓకే, ఇక్కడ నుంచి డౌన్ చేస్తూ తిప్పి ఇట్లా వెళ్ళాలి హుక్. ఈ పార్ట్ ఎక్కువ తగలాలి, అట్లా అని చెప్పి ఇట్లా తిప్పేసి దీంతో కొట్టకూడదు. ఇదే తగలాలి, ఇట్లా తగలాలి హుక్. ఓకే, ఇది కూడా రైట్ కూడా అంతే. ఫుట్ కూడా చూడండి ఒకసారి ఫుట్కి, జస్ట్ నేను ఫుట్ ఏమి ఇట్లా తిప్పట్లేదు. ఇక్కడ ఉన్న మనం పెట్టిన ఫుట్ని జస్ట్ ఇట్లా టర్న్ చేస్తున్నాం. ఓకే, ఇది జస్ట్ ఇంత మనం టర్న్ చేస్తున్నాం, మనం ఇంకెక్కువ ఏం చేయట్లేదు. ఓకే, ఇది కదిలీకూడదు. చూడండి బాడీ వెయిట్ ఒక లెగ్ మీద ఉండకూడదు, రెండు లెగ్స్ మీద ఈక్వల్గా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా తిప్పేస్తారు, టోటల్ ఏం తిప్పనక్కర్లేదు, జస్ట్ ఇది తిప్పితే చాలు. అండ్ ఇంకోటంటే హుక్లో మనకు పవర్ వస్తే హ్యాండ్ ఇక్కడ తాగిపోతుంది, బాడీకి ఫుల్ టర్న్ అయిపోతుంది. ఇట్లా అయితేనే మన హ్యాండ్ హుక్లో కరెక్ట్ పవర్ వచ్చినప్పుడు. ఇది షార్ట్ హుక్, ఇది లాంగ్ హుక్. హుక్ జస్ట్ అనేది ఇట్లా తిప్పి ఇట్లా కొట్టాలి, ఇక్కడనే ఎల్షేప్లో ఉండాలి. కరెక్ట్గా మనిషి ఫేస్ కొడుతున్నామా బాడీ కొడుతున్నామా చూసుకోవాలి. ఇప్పుడు రైట్ కూడా సేమ్ అంతే, చూడండి రైట్ కొట్టేటప్పుడు తిరగకూడదు. ఇంకోటి అందరు చేసే మిస్టేక్ ఏంటంటే మన లెఫ్ట్ పంచ్ కొట్టినప్పుడు ఇది లెఫ్ట్ లేపుతారు కాళ్ళలోకి పైకి, ఇట్లా లేపద్దు. రైట్ కొట్టినప్పుడు కూడా ఇది ఇది కదిలిస్తారు, కదిలించద్దు. మనం ఫార్వర్డ్ లెఫ్ట్ పంచ్ కొడుతున్నామంటే వెనకాల లెగ్ లాక్ చేసి ఉంచాలి, ఫార్వర్డ్ లెగ్ అట్లాగే, ఫార్వర్డ్ లెగ్ మాత్రమే కదలాలి. ఓకే, రైట్ కొడుతున్నామంటే లెఫ్ట్ లెగ్ అట్లాగే ఉండాలి, లెఫ్ట్ లెగ్ లాక్ చేసి ఉంచాలి, రైట్ మాత్రం తిరగాలి, ఇది తిప్పకూడదు. ఓకే, ఇవి ఈ టూ మిస్టేక్స్. అండ్ పాస్ సడా. ఓకే, ఇవి హుక్ చేసే మిస్టేక్స్ చెప్పా కదా. మనం లెఫ్ట్ పంచ్ కొట్టేటప్పుడు ఫార్వర్డ్ లెఫ్ట్ లెగ్ మాత్రం కదిలించాలి, బ్యాక్ లెగ్ ఇంకో లెగ్ లాక్ చేసి ఉంచాలి. అండ్ ఇప్పుడు మనం రైట్ లెగ్ కొట్టేటప్పుడు లెఫ్ట్ లెగ్ ఎట్లాగే లాక్ చేసి ఉంచాలి, రైట్ లెగ్ మాత్రం కదలాలి. ఇన్ డిస్టెన్స్ మాత్రం ఇట్లాగే ఉండాలి, లెగ్స్ దగ్గర కావకూడదు, దూరం కావకూడదు. దగ్గరికి అయితే బ్యాలెన్స్ పడిపోతే, దూరంగా వెళ్తే స్పీడ్గా ఉండదు. ఓకే, ఇది పర్ఫెక్ట్గా చూడండి ప్రతి పార్ట్. అండ్ ఇప్పుడు అప్పర్ కట్ చూద్దాం. అప్పర్ కట్ కూడా మిస్టేక్స్ ఏంటంటే ఇట్లా ఊపుతారు పైకి, ఊపద్దు. అప్పర్ కట్ జస్ట్ ఏం లేదు, ఇక్కడ పెట్టుకుని గాడ్ పెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఇట్లా తిప్పుతూ కొట్టాలి. ఫుట్ కూడా చూడండి, నాది లెఫ్ట్ చూపిస్తాను చూడండి. ఓకే, ఎక్కడ కొడుతున్నారో చూసుకోవాలి ఫస్ట్. బాడీకి కొడుతున్నారా ఫేస్కి కొడుతున్నారా? బాడీకి అయితే ఇది, ఫేస్కి అయితే ఇది. మనం ఎక్కడ కొడుతున్నారో ఫస్ట్ మనం అస్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ కొడుతుంటే ఇక్కడ ఆగిపోవాలి పంచి, ఇట్లా పైకి వెళ్ళిపోవాలి. సొమ్మ కొడుతున్నా అంతే, ఇక్కడే ఆగిపోవాలి, పైకి వెళ్ళకూడదు. ఓకే, ఇది చూడండి ఫుట్ కూడా ఆల్మోస్ట్ మన పవర్ అంతా ఫుట్లోనే ఉంటుంది. ఓకే, వన్ టూ. అండ్ ఇంకోటి మనం పంచెస్ కొడుతున్నప్పుడు మన ఈ గార్డ్ ఓపెన్ అయితే ఉండకూడదు. మనం ఏ పంచ్ కొట్టినా కానీ మన షోల్డర్ మనల్ని గార్డ్ చేయాలి. చూడండి నేను అప్పర్ కట్ కొడుతున్నాను, నా షోల్డర్ని గార్డ్ చేస్తుంది. ఓకే, ఫేస్ని కూడా హుక్ కొడుతున్నాను గార్డ్ చేస్తుంది. వన్ టూ కొట్టినా నేను గార్డ్ చేస్తాను. ఓకేనా, అప్పుడని మనకి ఎక్కడ ఛాన్స్ ఇవ్వకూడదు. గార్డ్ దిగకుండా ప్రాక్టీస్ చేయండి. గార్డ్ ఎంతసేపు గార్డ్ 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 గార్డింగ్ ఎప్పుడైతే మనకి దిగుతుందో ఆటోమేటిక్గా మనకి పోయినట్టు లెక్క. అప్పుడంటే అసలు మనం ఎక్కడ ఒక్క పాయింట్ కూడా ఛాన్స్ ఇవ్వకూడదు, దొరికే ఛాన్స్. ఓకే, ఇది అప్పర్ కట్. ఓకే, ఫుట్ మూమెంట్ మాత్రం ఇది. ఓకే, బాక్సింగ్కి ఇవి మేజర్గా అందరు చేసే మిస్టేక్స్. ఇంకేమన్నా మిస్టేక్స్ ఉంటే నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఈ మిస్టేక్స్ ప్రాక్టీస్ చేయండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఎప్పుడు ప్రాక్టీస్ అసలు స్కిప్ చేయొద్దు. మనం ఎప్పుడైతే ఒక టూ డేస్ ప్రాక్టీస్ స్కిప్ చేసి నెక్స్ట్ డే చేయాలనిపించదు. ఓకే, అందుకని చెప్పి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేస్తేనే మంచిది, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. మన బాడీని ఒక ఐరన్ రాడ్లాగా చేసుకోండి, పుషప్స్. ఒక మజిల్ మీకు పెయిన్ వస్తుందంటే ఇంకా చేయండి చేయండి చేయండి, ఆ మజిల్ పెయిన్ పోయేంత వరకు చేయండి. ఆ పెయిన్ వచ్చి 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 మజిల్ రాడ్ అయిపోవాలి. ఇంకా ఇంకా పెయిన్ రాకూడదు. మజిల్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంచిది. తినండి ఫుడ్, మంచి ఫుడ్స్ తినండి. మీరు వెజిటేరియన్స్ అయితే మంచి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినండి, గ్లూకోజ్ కంటెంట్ తక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. నాన్ వెజ్ మటన్ బాగా తినండి, అసలు ఆయిల్స్ పూర్తిగా మనండి, ఎగ్స్ చాట్ కూడా ఇవన్నీ బాగా తినండి. తిని బాగా వర్కౌట్ చేయండి. ఆకలేసినప్పుడు మాత్రం తినండి, ఎప్పుడు పడితే ఎప్పుడు కాదు. బయట జంక్ ఫుడ్స్ తినద్దు. అసలు స్పోర్ట్స్ పర్సన్స్, బాక్సర్స్ కానీ, ఫైటర్స్ కానీ ఎప్పుడు బయట జంక్ ఫుడ్స్ తినద్దు. జంక్ ఫుడ్స్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, వర్కౌట్ చేయలేము కూడా. ఓకే, వాటర్ కూడా కరెక్ట్గా ఎక్కువ తీసుకోకర్లేదు. మినిమం 4 లీటర్స్, 5 లీటర్స్ తీసుకోండి. బాగా పడుకోండి. ఒక ఫైటర్కి మంచి స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. మినిమం 8 అవర్స్, 8 అవర్స్, 9 అవర్స్.
ఇంత మించి అక్కర్లేదు, ఎక్కువ కూడా పడుకోవద్దు, ఎక్కువ పడుతున్నా కానీ ప్రాబ్లం లేదు. సో ఇది బాక్సర్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ప్లీజ్ లైక్ కామెంట్ షేర్. మీకు ఏది మీరు ఏ మిస్టేక్ అయితే చేస్తున్నారో. స్టేట్ ఇన్ షాడో బాక్సింగ్ అకాడమీ సైనింగ్ ఆఫ్. బాయ్.